రామగుండం ప్రజల ఆరోగ్యం కోసం మున్సిపల్ కార్మికులు ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారని వారి సంక్షేమం కోసం ప్రతినిత్యం కృషి చేస్తానని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గోదావరికని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మున్సిపల్ కార్మికుల ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. నగర మేయర్ బంగి అనిల్ కుమార్ సహకారంతో మున్సిపల్ కార్మికుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని అన్నారు. కార్మికులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా మా వంతుగా పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందుతుందనడంలో అతిశయక్తి లేదన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగటం ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందన్నారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు కార్మికులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నామని అన్నారు. అంతేకాకుండా మీరు పోగు చేసుకున్న డబ్బులకు మీరే సొసైటీ సభ్యులుగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు అందరికీ 5 లక్షల రూపాయల బీమా పాలసీని తన సొంత ఖర్చుతో చేయిస్తానని హామీ ఇచ్చారు. రామగుండం గోదావరికని ప్రాంతాలు ఆరోగ్యంగా ఉంటూ రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడంలో మున్సిపల్ కార్మికుల పాత్ర ఎంతో ఉందని అన్నారు. అటువంటి మున్సిపల్ కార్మికులు తమ ఆరోగ్యం నిర్లక్ష్యం వహించకుండా ఉండాలని సూచించారు. ప్రతి నెల కన్నీలోని మెడికల్ కళాశాలకు వెళ్లి ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకొని ఉచితంగా మందులను తీసుకోవాలన్నారు. సరైన సమయంలో ఆహారం తీసుకున్నప్పుడే ఎటువంటి వ్యాధులు దరిదాపులోకి రావని ఆయన సూచించారు. మున్సిపల్ కార్మికుల అభివృద్ధికి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. మన విజయమ్మ ఫౌండేషన్ నుంచి మీ అందరి కూడా 5 లక్షల రూపాయలు ప్రమాదవశాత్తు ఎవరైనా ఉన్న సందీప్ లెక్కను ఇంకోరు లెక్కను ఎవరైనా చనిపోతే వాళ్లకు చెందే అటువంటి విధంగా ఇన్సూరెన్స్ పాలసీని అతి త్వరలోనే మన మురళీధరరావు గారు కానీ గోపాలరావు గారు కానీ సింగ్ గారు కానీ వీళ్ళందరూ కూడా జమ చేసి మీ ఐడి కార్డులు మీ ఆధార్ కార్డు ఇచ్చినట్టయితే అందరి కూడా ఆ ఇన్సూరెన్స్ గ్రూప్ పాలసీని నేనే నా సొంత ఖర్చులతో చేపిస్తానని కూడా గోదావరికనంతా కూడా ఆరోగ్యంగా ఉండాలని మీరందరూ కూడా కష్టపడుతూ ఉన్నారు. గోదావరికనిలో ఉన్న రామగుండంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కష్టపడుతూ ఉన్నారు. కానీ మీ ఆరోగ్యం కోసం మీరు ఆలోచన చేస్తలేరు, మీ ఆరోగ్యం కోసం మీరు పట్టించుకుంటలేరు. అందుకోసమే మొన్న మా గౌరవ మేయర్ గారికి ఒక మాట చెప్పడం జరిగింది. మాన మున్సిపల్ పనిచేసేటువంటి ప్రతి ఒక్క కార్మికులకు నెలకు ఒకసారి మన మెడికల్ కాలేజీలో అన్ని రకాల టెస్టులు చేసి ఉచితంగా మందులు ఇవ్వాలని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఈ సమ్మేళనంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, రిక్షా కార్మిక సంఘం అధ్యక్షులు నడిపల్లి మురళీధర్రావు, గౌరవ అధ్యక్షులు తానిపర్తి గోపాలరావు, కార్యదర్శి దాతు శ్రీనివాస్తో పాటు లింగంపల్లి లింగయ్య, మంతని లింగయ్య, శంకర్ రాములు, రాజేందర్ అధిక సంఖ్యలో మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.